ఇప్పుడు గేదెల్ని తీసుకుందాం అనుకునే అప్పుడు పూర్తిగా అనుభవం ఉన్న వాళ్ళు వచ్చి తీసుకోండి. ఈ 25 రోజుల్లో నేను మా ఇంటికాడ ఎన్ని పాలు చూసుకున్నారో అన్ని పాలు మీ ఇంటికాడ ఇస్తే ఉంచుకోండి గేదెని, లేకపోతే గేదె నాకు వాపస్ అవ్వచ్చు. రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. స్పెషల్గా మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మనం రాజమండ్రి దగ్గర ఉన్నామండి. ఒకసారి అయితే లొకేషన్ అడుదాం తమ్ముడు. ఒకసారి మన లొకేషన్ మన డైరీ ఫామ్ పేరు చెప్పవా? మనది వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో కిలంపూడి మండలం బూరిపూడి గ్రామం అన్న. మన డైరీ ఫామ్ నేమ్ వచ్చి లావరస్ డైరీ ఫామ్. ఓకే, మన దగ్గర ఇప్పుడు ఎన్ని గేదెలు అమ్మకానికి ఉన్నాయి? మన దగ్గర ఇప్పుడు 20 నుంచి 30 గేదెలు మన డైరీ ఫామ్లో ఇప్పుడు అమ్మకానికి ఉంటాయి అన్న, సేల్ పర్పస్ ఉంటాయి. ఓకే, అవి ప్రెగ్నెంట్తో ఉంటాయి, మన మిల్కింగ్ రెండు కూడా అమ్మకానికి ఉంటాయా లేకపోతే ఓన్లీ ప్రెగ్నెంటా? డెలివరీ అవన్నీ అమ్మకానికి ఉంటాయని, డెలివరీ అవన్నీ కూడా అమ్మకానికి ఉంటాయి. అంటే డెలివరీకి 10 రోజులు 15 రోజుల్లో డెలివరీ అవి కూడా మన దగ్గర అమ్మకానికి ఉంటాయి. అమ్మకానికి? ఓకే. ఇప్పుడు డెలివరీ కానీ తీసుకున్నారనుకోండి, వారం 10 రోజుల్లో డెలివరీ అయ్యాయి తీసుకున్నారనుకోండి, మీరు రైతులకు ఇచ్చే గ్యారంటీ ఏంటి? ఇప్పుడు వారం 10 రోజుల్లో డెలివరీ అవ్వే గేదెలు కానీ కస్టమర్లు ఎవరైనా వచ్చి తీసుకున్నారనుకోండి, వాటికి రొమ్మ కంప్లైంట్ ఒకటి, బొడ్లమ్మాయి ఒకటి, పాలు ఒకటి గ్యారంటీ ఇస్తామన్న. గ్యారంటీ ఇస్తాం, అది 25 రోజులు గ్యారంటీ ఇస్తాం. ఓకే, డెలివరీ అయిన తర్వాత 25 రోజులు మనకి తీసుకొని వెళ్ళాక 25 రోజులు. ఓకే, ఈ 25 రోజుల్లో మనకి రొమ్మ కంప్లైంట్ కానీ బొడ్లమ్మాయి కానీ లేకపోతే మనం అన్న మిల్క్ ఒక 7 అవుతుంది అని చెప్పాం, ఒక 6.5 గట అయింది అనుకో ఓకే, అలా కాకుండా 4 అయింది అనుకో వాళ్ళకి ఇబ్బంది కదా, మనం ఆ టైంలో గేదెని మార్చి మళ్ళీ వేరే గేదెని ఇస్తాం. ఓకే, ఇప్పుడు మన దగ్గర రేట్ల విషయానికి వస్తే ఎట్లా ఉన్నాయి, ఒకసారి గేదెలు కూడా చూపించారా తమ్ముడు? రేట్లు అయితే అన్న మన దగ్గర 90,000 నుంచి 130,000 గేదె రేట్ అనేది ఉంది. ఓకే, 90,000 నుంచి స్టార్టింగ్ ఉంది. 90,000 నుంచి స్టార్టింగ్. ఓకే, ఇప్పుడు 90,000 పెట్టిన గేదె ఎన్ని పాలు ఇస్తుంది? 90,000 పెట్టిన గేదె మనకి 5-5 10 లీటర్లు పెట్టుకోవచ్చు. 10 లీటర్లు ఇస్తుంది మనకి. దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పు ఫస్ట్. దీని అన్న ఇది వచ్చేసి మనకి 130,000 పడుతుంది. 130,000 8 అవుద్ది. ఇది 8. ఇప్పుడు డెలివరీ అయిందా టైమ్? డెలివరీ అవ్వలేదండి ఇంకా. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది టైమ్? ఇంకా మనకి 10 రోజులు పడుతుంది. 10 రోజులు అవుతుంది ఇది. ఓకే, మనకి చూసుకోవచ్చు ఇక్కడ ప్రజెంట్ అయితే మనం రాజమండ్రి దగ్గర ఉన్నామండి. ఇదైతే ఇంకొక 10 రోజుల్లో డెలివరీ అవుతుందంట. ఇప్పుడు ఇది ఎన్నో అయితే? ఇది ఇది సెకండ్ అన్న. సెకండా? ఓకే. ఫస్ట్ ఇట్లా అందాజ ఎన్ని లీటర్ల పాలు ఇచ్చింది? ఫస్ట్ అయితే అవుతే మనకి ఇది 6.5-7 లీటర్లు ఇచ్చింది అన్న. 6.5-7 లీటర్లు ఇచ్చింది. ఓకే, చూసుకోండి ఇక్కడ మనకి క్వాలిటీ చూసుకోవచ్చు. బఫెలో అన్ని కూడా మనకి వారం 10 రోజుల్లో డెలివరీ అయ్యే గేదెలు ఉన్నాయి. డెలివరీ అయినవి కూడా ఉన్నాయని చెప్తున్నారు, పాలిచ్చేవి కూడా ఉన్నాయని మనకి చెప్పడం జరుగుతుంది. ఇంకొక 10 డేస్ అయితే ఇది డెలివరీ అవుతుంది. ఇంకో 10 రోజుల్లో డెలివరీ అయిపోతుంది. ఓకే, దీని రేట్ వచ్చేసి 1,30,000. ఓకే, రేట్లు మాట్లాడుకోవచ్చా? ఫిక్స్ ఏమి ఉండవు? మాట్లాడచ్చు. మాట్లాడచ్చు. బిజినెస్ అనేక మనం చెప్తాం రేటు. ఓకే, దానికి మార్జిన్ అనేది ఉంటుంది. అవును, వాళ్ళు మాట్లాడుకోవచ్చు, దానికి ఇబ్బంది ఏమీ లేదు. మనం చెప్పినంత వాళ్ళు కూడా మనం అడిగినంతకే వాళ్ళు కొనరు. ఓకే, మనం అయితే మాట్లాడుకోవచ్చు. ఓకే, ఇంకొక బఫెలో డీటెయిల్స్ చెప్పు ఒకసారి. ఇది వచ్చేసి ఈనేసింది అనేది, డెలివరీ అయిపోయింది. డెలివరీ అయిపోయిందా? ఓకే, అడదూడ మగదూడ ఉందా? ఇది ఇప్పుడు 4-4 అవుతుంది. ఓకే, ఏళ్ళకి 3 రోజులు అవుతుంది డెలివరీ అవి. ఓకే, జున్నుపాలు అయిపోయిందా? జున్నుపాలు అయిపోయింది అన్న. అయిపోయింది. ఓకే, ఇది ఇప్పుడు ఇరిగిపోతాయి పాలు. ఇవి దీని రేట్ వచ్చి 110,000 పడుతుంది అండి. 110,000. ఓకే, పాలు ఎన్ని పెట్టుకోవద్దు అందా? పాలు ఇది ఒక 6 ఇస్తుంది. 6 ఇస్తుంది. 12 లీటర్లు పెట్టుకోవచ్చు. 12 లీటర్లు ఇస్తుంది. ఓకే, ఇది వచ్చేసి మనకి ఇంకా 10 రోజులు ఇంకో 10 రోజులు టైం ఉంది డెలివరీ అవ్వడానికి. టైం పడుతుంది. టైం పడుతుంది. ఓకే, ఇది 120,000 పడుతుంది. 120,000. 7-7 అవుద్ది మనకి. 7-7 పాలు ఒక పూటకి. పూటకి. ఓకే, చూసుకోవచ్చు ఇదైతే మనకి 7-7 లీటర్ల పాలు ఇచ్చేదని చెప్తున్నారు. ఎన్నో అయితే ఉంటుంది తమ్ముడు? ఇది సెకండ్ అన్న. సెకండేనా? ఓకే, ఫస్ట్ ఇయర్లో ఎన్ని ఇచ్చింది అందా? ఫస్ట్ ఇయర్లో మనకి ఒక 6 లీటర్లు ఇచ్చింది. 6 లీటర్లు పూటకి వచ్చేసి. ఓకే, పూటకైతే 6 లీటర్లు అయితే మినిమం అయితే ఒక 5-6 అట్లీస్ట్ ఒక మినిమం మన దగ్గర ఒక 5 లీటర్ల నుంచి 8 లీటర్లు అన్న. 8 దాట అంటే కష్టం. ఆ గేదెలు వేరేగా ఉంటాయి, కాస్ట్లు కూడా వేరేగా ఉంటాయి అవి. ఓకే, మినిమం అయితే 5 లీటర్ల నుంచి 7 లీటర్లు పెట్టుకోవాలి. 7-8 లీటర్లు. 8 లీటర్లు గ్యారంటీ అవుతాయి. గ్యారంటీ. ఓకే, ఇది ఒకసారి చెప్పు ఈ గేదె డీటెయిల్స్. ఇది వచ్చేసి ఫస్ట్ ఏత అనేది. ఫస్ట్ ఇస్తుందా? ఫస్ట్ లాటేషన్ ఇది. ఓకే, ఇది మనకి ఏతకు ఒక 6 ఇస్తుంది. 6-6 లీటర్లు. 5-5 ఇప్పుడు ఇది టైం పడుతుంది. ఎన్ని రోజులు టైం పడుతుంది? ఇది మనకి ఇంకా 1 వీక్ పడుతుంది టైం. 1 వీక్. ఒక వారంలో డెలివరీ అయ్యే కదా ఇది. ఫస్ట్ ఇత కాబట్టి మనకి 6 ఇస్తుందా? 6-6 5-5 ఇస్తుంది. 5-5 ఇస్తుంది. ఓకే, ఎంత రేట్ దీనికి? దీని కాస్ట్ వచ్చి 110,000 పడుతుంది. 110,000. ఓకే, అంటే కాస్ట్ అనేది గేదెని బట్టి పాలుని బట్టి ఉండదు అన్న. చాలా మంది ఏమనుకుంటారంటే మిల్క్ని బట్టి, అంటే 5 లీటర్లు ఇస్తే ఇంత రేటు, 7 లీటర్లు ఇస్తే ఇంత రేట్ అని ఉంటుంది. క్వాలిటీని బట్టి మిల్క్ కాస్ట్ ఉంటుంది. ఓకే, క్వాలిటీ ఉంటేనే కదా దాని దగ్గర మనకి మిల్క్ అన్న ఇచ్చేది. అవును, దాని దగ్గర క్వాలిటీ లేనిది ఇవ్వదు కదా. క్వాలిటీని బట్టి మిల్క్ రేట్ ఉంటుంది. ఓకే,
చూసుకోవచ్చు. ఇక్కడ గేదెలు అయితే క్వాలిటీని బట్టి రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పారు. రేట్లు అయితే ఫిక్స్ ఏమి ఉండవు, మనం మాట్లాడుకోవాలి. గేదెల గురించి అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. తమ్ముడు, ఇప్పుడు చాలామంది కూడా రైతులు ఏం కొంత తెలియక కూడా చాలామంది వస్తారు, ఏదో ఒక గేదె తీసుకుపోతారు, అక్కడ పాలు ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. వాళ్ళకి మీరు ఏమైనా సలహాలు ఇస్తారా? ఇప్పుడు గేదెల్ని తీసుకుందాం అనుకునేప్పుడు పూర్తిగా అనుభవం ఉన్న వాళ్ళు వచ్చి తీసుకోండి. లేదనుకోండి, వాళ్ళ బ్రదరో లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళో లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళకి గేదెల గురించి తెలుస్తుంది. వాళ్ళని తీసుకొని వచ్చి తీసుకోవాలి వెళ్ళండి. అయితే గేదెలు తీసుకునే అప్పుడు ఓన్గా గేదెలు డైరీ ఫార్మ్స్, చాలా మంది డైరీ ఫార్మ్స్ పెడతాం, వీడియోస్ పెడతారు. ఆ వీడియోస్ పెట్టే వీడియోస్లోనే సొంత వీడియోస్, సొంత డైరీ ఫామ్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అలా రేస్తా అనేది ఎక్కడన్నా ఉంటుంది, ఉండకుండా ఉండదు. కానీ మనం కొనుక్కునే వాళ్ళం దాన్ని లేకుండా చూసుకొని జాగ్రత్తగా కొనుక్కోవాలి గేదెల్ని. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే మోసమనే జరుగుద్ది. ఇప్పుడు మన దగ్గర ఉందనుకో, గేదెని మార్చాలన్నా లేకపోతే గేదెని రేపు పొద్దున ఏమన్నా కంప్లైంట్ వచ్చినా మనం రెస్పాన్స్ అవుతాం. మనోడు రెస్పాన్స్ అవ్వాలంటే మనోడుకు ఫోన్ చేస్తే మనోడు ఇంకో అతనికి ఫోన్ చేయాలి, ఎందుకంటే మై అని ఉండేవాడు కాబట్టి. అప్పుడు రెస్పాన్స్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్ గా కస్టమర్ టు గేదెని ఇచ్చేవాళ్ళు అయితే మీకు రెస్పాన్స్ అన్నీ ఉంటుంది. మధ్యలో ఉన్నవాడు చేయాలి మనోడు, మళ్ళీ మనోడు ఇంకోటి చేస్తాడు, చేసేలా గేదె ఉంది, గేదె ఎలా కంప్లైంట్ వచ్చింది అంటారు అని చెప్తాడు. మళ్ళీ మనోడు వెళ్ళి కొన్న ఆయనకి చెప్పాలి, దానివల్ల ఇబ్బంది జరుగుద్ది. ఓకే, తమ్ముడు ఏం చెప్తున్నాడు అంటే, మీరైతే ఇక్కడ సొంత డైరీ ఫామ్ ఎవరికి ఉందో చూసుకోండి. వచ్చి ఒక 10 డైరీ ఫామ్లు తిరిగితే మీకు అర్థమైపోయింది ఎవరికి సొంతది ఉంది ఏంటి అని. దాన్ని బట్టి మీరు గేదెలు ఎక్కడ కొనాలో చూసుకోండి, రేటు కూడా తగ్గిపోద్ది. రేటు కూడా తగ్గింది కదా తమ్ముడు సొంత డైరీ కదా. మరి ఇప్పుడు మయాన ఒక వ్యక్తి ఉన్న దానికి లేని దానికి డిఫరెన్స్ ఉంటుంది కదా. డైరెక్ట్ గా ఇప్పుడు రైతు రైతు అనుకో, ఇప్పుడు మనకేముంది ఒక 2,000 మిగిలితే ఆయనకి మిగులుతుంది, 2,000 తగ్గితే కస్టమర్ కి తగ్గిద్ది. అవును, అందులో లాస్ అయ్యేది ఎవరు ఉండరు. అదే తగ్గిన ఆయనకి ప్లస్ అవుద్ది, ఒకవేళ 2,000 మిగిలిన కష్టపడేవాడికే కదా, దానికి ఇబ్బంది ఏమి ఉండదు. మయాన వచ్చి ఏదో మార్జిన్ అనేది అటుకెళ్ళిపోతాడు. అతను ఎంతవరకు గేదెని మయాన్ గేదెని చూపించి కొని లోడ్ ఎక్కించే వరకే, ఇంక లోడ్ ఎక్కించాక ఆలవలో ఈయనవలో ఇంక సంబంధం ఉండదు. అదే ఓన్ డైరీ ఫామ్ ఉన్న వాళ్ళు అనుకో, మీకు గేదెలు ఇంటికి వెళ్ళే కూడా 20-25 రోజులు మీకు 100% గ్యారంటీ ఉంటుంది మా దగ్గర. తర్వాత వచ్చి మనం కడప, కన్నూరు ఇలా గేదెలు ఇచ్చాం, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లు కూడా పెట్టమంటే పెడతాం ఈ వీడియోలో. ఓకే, మీ కాల్ చేసి అడిగినా కూడా వాళ్ళ నెంబర్ ఇస్తారు. మేము అదే చేస్తున్నాం. ఇప్పుడు కడప నుంచి ఎవరైనా ఫోన్ చేశారనుకో, ఆ కడపలో మనం ముందు గేదెని ఇచ్చిన వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళ నెంబర్ వాళ్ళు కాంటాక్ట్ చేస్తున్నాం. ఓకే, చేస్తాం వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుని మన దగ్గర వస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఒక నమ్మకం అంటూ కలిగిద్ది కదా, రైతుతో మాట ముందు తీసుకున్న రైతుతో మాట్లాడితేనే. అందుకనే వాళ్ళ నెంబర్ ఇస్తున్నాం. వాళ్ళ నెంబర్ తీసుకున్నాక వాళ్ళు కాంటాక్ట్ అయ్యి గేదెలు ఎలా ఉన్నాయి, పాలు ఎలా ఉన్నాయి, ఏంటి వాతావరణం ఎలా ఉందో అని కనుక్కొని అప్పుడు మన దగ్గర వస్తున్నారు. ఓకే, తమ్ముడు ఈ గేదె డీటెయిల్స్ ఒకసారి చెప్పరా? ఇది కూడా ఫస్ట్ లాటెస్ట్ అన్న, ఇది తొలైతే అన్న. దీని మదర్ మనకి 8-8 ఇచ్చేది అన్న, 8-8 ఇచ్చేది. ఇది ఇంకా 20 రోజులు పడుతుంది డెలివరీ అవ్వడానికి. 20 డేస్ టైం పడుతుంది. 20 డేస్ టైం పడుతుంది. ఓకే, ఇప్పుడు ఎంత తమ్ముడు ఇది రేట్ ఎంత అవుతుంది మనకి? ఇది వచ్చి 100,000 పడుతుంది అన్న. 100,000 పడుతుంది. 5-5 పెట్టుకోవచ్చా? 5-5 ఎందుకంటే బ్రీడ్ కదన్న. ఇప్పుడు క్వాలిటీ గేదెలు, దాని మీద ఆ బ్రీడ్ వల్ల మనకి మినిమం 5-5 ఇస్తాయి. 5-5 ఇస్తాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లో ఒక లీటర్ లీటర్ నాకు పెరుగుతాయి. ఓకే, ఇప్పుడు రేట్లు ఎప్పుడు తగ్గుతాయి? అప్పుడు రేట్లు తగ్గినాయా లేకపోతే ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయంటే అన్న, డిసెంబర్ జనవరి ఆ రేట్లలో రేట్లు తగ్గుతాయి. అయితే జనం ఇప్పుడు కస్టమర్లు అందరూ కూడా ఏమనుకుంటారంటే, డిసెంబర్ జనవరిలో రేట్లు తగ్గుతాయని అనుకుంటారు. ఆ టైంలో కూడా కస్టమర్లు ఆ టైంలో రేట్లు తగ్గుతాయని విపరీతంగా వస్తారు. ఓకే, విపరీతంగా వచ్చి గేదెలు తీసుకుంటుంటారు. ఇప్పుడు గేదెలు రేట్లు తక్కువే కానీ కస్టమర్లు ఎక్కువైపోతున్నారు కదా. ఓకే, అప్పుడు కూడా రేట్లు తగ్గవు. ఇప్పుడు గేదెలు అనేవి ఇప్పుడు మేపే వాళ్ళు తక్కువ ఉన్నారన్న, దాని మీద ఏంటంటే గేదె ఎప్పుడు ఇప్పుడే కాదు 365 రోజులు కూడా ఒకే రేట్ ఉంటుంది. అయితే మనం చూసుకొని జాగ్రత్తగా మాట్లాడుకొని వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడుకునే దాన్ని బట్టి మనకి ఆ గేదె రేట్ అనేది తగ్గుద్ది. ఓకే, గేదెల రేట్లు అయితే ఒక 5-10 అటు హెచ్చు పచ్చు ఎక్కడన్నా కూడా ఇప్పుడు హర్యానా వెళ్ళినా అలాగే ఉంటుంది, మా ఆంధ్ర వచ్చినా అలాగే ఉంటుంది, హైదరాబాద్ చంద్రకుంట మార్కెట్లో కట్టి ఎక్కడైనా తీసుకున్నా కూడా అలాగే ఉంటాయి. గేదెల రేట్లు అనేది ఎక్కడైనా కూడా ఈక్వల్ గా ఉంటాయి. ఈక్వల్ ఉంటాయి. కానీ మనం గేదెని చూసి దాని క్వాలిటీని బట్టి మనం అవతల గేదెని తీసుకునే వాళ్ళతో మనం జాగ్రత్తగా మాట్లాడుకొని తీసుకుంటే తగ్గిద్ది గేదె అనేది రేటు. ఓకే, ఇప్పుడు కూడా 2-3 రోజులు అయ్యే గేదెలు డెలివరీ అయ్యే గేదెలు మన దగ్గర ఉంటాయి. ఓకే, ఆ గేదెలు ఉన్నాయనుకో ఖచ్చితంగా పాలు చూసుకొని తీసుకుని వెళ్ళచ్చు. ఓకే, ఒకటే పాలు చూసుకున్నాక తీసుకుని వెళ్ళాక కూడా 25 రోజులు నేను గ్యారంటీ ఇస్తాను. ఈనేసిన గేదెలు కూడా నా దగ్గర పాలు చూసుకున్నారు, మీ ఇంటికి వెళ్ళాక నాకు సంబంధం లేదని నేను అన్నాను, 25 రోజులు గ్యారంటీ ఇస్తాను. ఈ 25 రోజుల్లో నేను మా ఇంటికాడ ఎన్ని పాలు చూసుకున్నారో అన్ని పాలు మీ ఇంటికాడ ఇస్తే నుంచుకోండి గేదెని, లేకపోతే గేదె నాకు వాపస్ ఇవ్వచ్చు. ఓకే, మీకు ఇబ్బంది లేదు. ఎందుకంటే ఎవరన్నా కూడా రూపాయి పెట్టి కొనేది దేనికి, 4 రూపాయి వస్తుంది అని కొంటారు.
25 రోజులు అయితే గ్యారంటీ గ్యారంటీ ఇస్తాను. అలా నా డైరీ ఫామ్ నుంచి లెటర్ కూడా రాసిస్తాను. రాసిస్తారు, ఓకే, దానికి ఇబ్బంది లేదన్న. ఓకే తమ్ముడు, ఒక్కసారి మనం మన ఫామ్ పేరు, మీకు రైతులకు గ్యారంటీ ఏమి ఇస్తారు ఒకసారి ఫైనల్గా చెప్పరా. ఇప్పుడు డైరీ ఫామ్ నేమ్ వచ్చి లావరేజ్ డైరీ ఫామ్ అన్న. అడ్రస్ వచ్చి మంది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో కిలంపూడి మండలం బూరుపూడి గ్రామం. ఫోన్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్ వచ్చి 6305055546 నా కాంటాక్ట్ నెంబర్. ఇంకో నెంబర్ నా సెకండ్ నెంబర్ 9948027165. అయితే గేదెలకి విషయంలో రైతులకి నేను ఇచ్చే గ్యారంటీ ఏంటంటే అన్న, ఫస్ట్ మనం గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళు వచ్చి గేదెలు తీసుకోండి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మోసం అంటూ ఉంటుంది. మనం వాళ్ళు ఎంతవరకు చెప్పగలిగారో అంతవరకు చెప్తారు. ఇప్పుడు నేను అమ్ముకునేవాడిని, నేను గేదె గురించి ఎంతవరకు చెప్పగలను అంతవరకు చెప్తాను. కానీ ఆ గేదె క్వాలిటీ ఎలా ఉంది, గేదె అంత మిల్క్ ఇస్తుందా ఇవ్వదా అనేది తెలుసుకొని అంటే తెలిసిన వాళ్ళని తీసుకొని వచ్చి గేదెలు తీసుకోమానండి. తర్వాత వచ్చి ఇంకోటి ఏంటంటే, చాలామంది ఇప్పుడు యూత్, ఇప్పుడు డిగ్రీ అయిపోయి ఖాళీగా ఉన్నవాళ్ళు, లేకపోతే రిటైర్మెంట్ జాబ్ అయిపోయి ఖాళీగా ఉండి బిజినెస్ పెడదాం అనేవాళ్ళు, ఇలా యూట్యూబ్లో ఏముంది బిజినెస్ అంటే ఏముందా అని చూసుకుంటా యూట్యూబ్లో చూసి ఇలా డైరీ ఫామ్ అనేది చూసుకొని బిజినెస్ పెట్టడం జరుగుతుంది. అయితే డైరీ ఫామ్ అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అన్న. డైరీ ఫామ్ మెయింటైన్ చేయడం అనేది మనం పూర్తిగా దాంట్లో అన్ని విధాలుగా అనుభవం ఉంటేనే డైరీ ఫామ్ అనేది రన్ చేయగలం. ఓకే, మెయిన్ వర్కర్స్తో ఉండే పని ఇది. ఇప్పుడు మనం ఫ్యాంట షర్ట్ వేసుకొని తిరిగేసాం అన్నట్టు ఉండదు. అవసరం అయితే మనం పాలు తీసుకొని మనం పేడగలు తీసుకునేలా ఉండాలి. డైరీ ఫామ్ పెట్టే వాళ్ళు ఎవరు అంటే చెప్తున్నాను, అలా అలా ఉండాలి డైరీ ఫామ్. తర్వాత వచ్చి గేదెల విషయం, గ్యారంటీ విషయానికి వస్తే మనకి ఈనేసిన గేదెలు ఉన్నాయనుకోండి, నా దగ్గర పాలు తీసుకోండి. 2 రోజులు 3 రోజులు ఉండి తీసుకోండి, 2-3 పూటలు కాదు, 2 రోజులు 3 రోజులు ఉండి పాలు తీసుకొని చూసుకోండి ఈనేసిన గేదెలు. సూడు గేదెలు ఉన్నాయనుకో మనకి 15 రోజులు 10 రోజులు డెలివరీ అయ్యే గేదెలు ఉంటాయి. ఆ గేదెలు తీసుకొని వెళ్ళారనుకో 25 రోజులు గ్యారంటీ ఇస్తాను. ఈనేక తీసుకెళ్ళక కాదు, తీసుకెళ్ళిన రోజు నుంచి 25 రోజులు గ్యారంటీ కాదు. గేదె వాళ్ళ ఇంటికి వెళ్ళాక డెలివరీ అవ్వాక డెలివరీ అయిన రోజు నుంచి 25 రోజులు గ్యారంటీ ఇస్తాను. ఓకే, ఈ 25 రోజుల్లో ఈ గేది మనకి పాలు విషయం కానీ నేను అన్న పాలు అవ్వకపోయినా ఒక బుట్టలమై వచ్చినా రొమ్ము కంప్లైంట్ ఏమైనా వచ్చినా మీకు 100-100% పూర్తి గ్యారంటీ ఉంటుంది. మీకు గేదెని తీసుకొచ్చేసి మళ్ళీ వేరే గేదెని తీసుకుని వెళ్ళచ్చు, మీకు అందులో ఇబ్బంది ఏం లేదు. అలాగే డెలివరీ అయిన గేదె కూడా మీకు ఒకవేళ ఇక్కడ పాలు చూసుకుంటారు మీ ఇంటికి వెళ్ళక తక్కువ అయింది, తక్కువ అయిన రోజు కూడా నేను మార్చుతాను గేదెని. ఓకే, మీరు వేరే గేదెని తీసుకొని మళ్ళీ వేరే గేమ్ తీసుకోవచ్చు. వేరే గేమ్ తీసుకునేటప్పుడు అన్న మీరు ఎక్కువ రేట్ చెప్పొచ్చు, ఈ గేమ్ ఇచ్చేసి ఇంకో గేమ్ అంటే ఈ గేదె తీసుకున్నారనుకోండి, ఈ గేదె తగ్గట్టుగా ఇంకో గేమ్ తీసుకున్నారనుకో మీకు ఎక్కువ రేటు పడదు. దాని మీద మంచిదాన్ని అడిగారు అనుకోండి 5,000-10,000 పడతాయి. దాని మీద చెడ్డ తీసుకున్నారనుకోండి 5,000-10,000 తగ్గుతాయి మీకు. ఓకే, సేమ్ క్వాలిటీ ఉన్న దూడ మన గేదెని తీసుకుంటే మాత్రం ఏం రేట్ లేదు, పడదన్న. కొంచెం క్వాలిటీ ఎక్కువ తీసుకుంటే 5,000-10,000 పడుతుంది. క్వాలిటీ తక్కువ తీసుకున్నారనుకో 5,000-10,000 మేమే ఇస్తాం తిరిగి. ఓకే ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ వెరీ మచ్ తమ్ముడు. ఓకే, రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.